అక్క వన్ గ్లాస్ బటర్ మిల్క్ ఇవ్వండి. సరేంపా. సార్ మీరేంటి ఇక్కడ? ఒక ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఇంటర్వ్యూలా? అది కంపెనీ మూసేసిన విషయం నాన్నకు తెలియదు. ఇప్పుడు లైఫ్ కంటిన్యూ అవ్వాలంటే ఒక ఉద్యోగం సంపాదించాలి. నమస్తే సార్. బాబు నీ గురించి అంతా చెప్పాడు. ఇక్కడ ఖాళీగా ఉన్నది ఒక్క సేల్స్ మ్యాన్ పోస్ట్ మాత్రమే. నీ పని ఏంటంటే ఇక్కడ తయారయ్యే గార్మెంట్స్ బయటికి తీసుకెళ్లి ఆర్డర్ పట్టుకోవాలి. నీ విజిటింగ్ కార్డులో సేల్స్ మ్యాన్ వేసుకున్నా, సూపర్వైజర్ వేసుకున్నా నాకే అభ్యంతరం లేదు. కానీ ఈ జాబ్ చాలా కాంపిటేటివ్ జాబ్, గొడ్డులాగా పనిచేయాలి. తప్పకుండా సార్. రేపు పొద్దున్నే వచ్చి పనిలో జాయిన్ అయిపో. ఓకేనా? వస్తానయ్యా. బలోనా? కుమార్, నాన్నగారు ఎలా ఉన్నారు? గుంటూరులో నా పేరును ఫ్లాట్ ఉంది. నువ్వు నాన్న అక్కడికి వెళ్ళి ఉంటురాదు? అదేం వదిలేవదునా, ఇక్కడుండి ఏ పని చేసినా ఎవరికి తెలియదు కదా. నీ అకౌంట్ చెక్ చేసుకో, అందులో కొంత డబ్బేశాను. అయ్యో వద్దు, బట్ కొంచెం కుమార్, నీకు పని దొరికిందని తెలిసింది. ఈ పనితోనే సమస్య తీరదు కదా. అలా అనుకునే నిన్ను నమ్మి మోసపోయాను. అది అప్పుడు. కానీ నేను ఇప్పుడు చిన్న కుటీర పరిశ్రమ మొదలుపెట్టాను. ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళు చేసే హ్యాండీక్రాఫ్ట్స్ కొన్ని లాభానికి అమ్ముకునే చిన్న బిజినెస్. నువ్వు కొట్టిన తర్వాత నేను పూర్తిగా మారిపోయినరా. అయితే నన్నేం చేయమంటావు? ఏమి చేయొద్దు, నా పార్ట్నర్గా ఉంటే చాలు. నాకు పార్ట్నర్షిప్ వద్దు, ఏ తొక్క వద్దు. నాకు కావాలి, దానికి నీ డబ్బు వద్దు, నీ పర్మిషన్ వద్దు. రే ముస్తఫా,